మీకు లైఫ్ విలువ తెలియట్లేదు. దేవుడు ఏదైనా ఒక వరం ఇస్తే దాన్ని నమ్మేయకండి, దేనికి పడితే దానికి. మీకు చక్కటి గొంతు ఇచ్చాడా, ఆ గొంతుని దేవుని కోసమే పాడండి. దేవుడు చక్కటి గొంతు ఇచ్చాడని సినిమా పాటలు పాడారనుకోండి, అదే గొంతుని నొక్కు పడేస్తాడు ఏమనుకోండి. దేవుడు మీకు చక్కటి తలంపులు ఇచ్చాడా, అక్కడ ఉపయోగించాడు. జ్ఞానం ఇచ్చాడా, ఆ జ్ఞానాన్ని మీరు చక్కగా బైబిల్ చదవంలో ఉపయోగించాడు. అంతేగాని పనికిమాలిన విషయాలకి పనికిమాలిన రాంగ్ సైడ్స్ మీరు ఉపయోగించారో అదే మెదడుని స్ట్రక్ చేస్తాడు, గుర్తుపెట్టాడు. అంటే దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మనకి, దాన్ని పనికిమాలిన విషయాలకి జీవ డంబానికి పెట్టుబడులు పెడితే. యాసావునే తిట్టాడు, ద్వేషించాడు, వదిలేశాడు, వాడి గృహాలని నక్కలపాలు చేశాడు. మనల్ని కూడా వదిలేస్తాడని మాత్రం అనుకోకండి, మనల్ని కూడా దులుమాడతాడు. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, యాసావుని దేవుడు తిండు కోసం తిట్టాడు.